ఏపీ హైకోర్టు తీర్పులు అవి ఇచ్చిన జడ్జిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు వీడియోలు పెట్టిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సానుభూతిపరుడు పంచ్ ప్రభాకర్ ఇప్పుడు ఎంచక్కా దావోసులో దర్జాగా తిరుగుతున్నాడు పంచ్ ప్రభాకర్ని అరెస్టు చేయాలని గతంలో పలుమార్లు హైకోర్టుకి సీబీఐ ఆదేశాలు ఇచ్చినా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు దీంతో ప్రభాకర్ వైసీపీ నేతలతో కలిసి బహిరంగంగానే తిరుగుతున్నాడు ఏపీ ఇచ్చిన ఆదేశాల్ని సీబీఐ లైట్ తీసుకోవడంతో ఆయన ఇంత హాయిగా బయట తిరుగుతున్నట్టు అర్థమవుతుంది గతంలో జడ్జిలపై సోషల్ మీడియా పోస్టుల కేసులో నిందితుడిగా ఉన్న పంచ్ ప్రభాకర్ని అరెస్ట్ చేయాలని పలుమార్లు హైకోర్టు సీబీఐకి ఆదేశాలిచ్చింది దీనిపై స్పందించిన సీబీఐ అమెరికాలో ఉన్న ప్రభాకర్ని అరెస్ట్ చేసేందుకు సాంకేతిక పాలనాపరమైన అనుమతులు తీసుకోవాల్సి ఉందని ఇందులో ఆలస్యమవుతుందని కోర్టుకు తెలిపింది దీనిపై స్పందించిన కోర్టు లుకౌట్ నోటీసులు జారీ చేసి వెంటనే ప్రభాకర్ని అరెస్ట్ చేయాల్సిందిగా పలుమార్లు ఆదేశించింది అయినా సీబీఐ మాత్రం ఇప్పటికీ అవే కారణాలతో మీనమేషాలు లెక్కిస్తోంది ఇక పంచ్ ప్రభాకర్ కోసం సీబీఐ అరెస్టు వారెంట్తో గాలిస్తూ ఉంటే అలాంటి వ్యక్తితో వైసీపీ నేతలు మాత్రం ఫోటోలు తీసుకుంటూ బహిరంగంగానే దర్శనమిస్తున్నారు హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐకి ప్రభాకర్ ని అప్పగించే ఉన్నా కూడా దాన్ని చేయకుండా దావోస్ వంటి అంతర్జాతీయ వేదికలపై బహిరంగ దర్శనాలతో వైసీపీ ఎలాంటి సంకేతాలు ఇస్తుంది అనే చర్చ జరుగుతోంది అయినా కూడా వైసీపీ నేతలు మాత్రం లెక్క చేసేలా కనిపించడం లేదు